చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి సుప్రీంకోర్టులో వేసినటువంటి 17A రద్దు చేయాలన్నటువంటి పిటిషన్లో విచిత్రమైన మలుపు తిరిగింది. మొన్న ఆ రోజునే విచారణ జరుగుతుంది అనుకున్నారు సంజీవ్ ఖన్నా బట్టి ధర్మాసనం ముందు. బట్టి గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటాం, ఆయన నాట్ బిఫోర్ మీ అంటూ నేను దాన్ని విచారించనంటాం, దాంతో సంజీవ్ ఖన్నా ధర్మాసనం దాన్ని వేరే బెంచ్కి ఇవ్వాలంటూ రిజిస్ట్రీకి సూచించడం, వారం రోజుల పాటు వాయిదా వేస్తానంటే లేదు నేను వెళ్ళి చీఫ్ జస్టిస్తో మాట్లాడతానంటూ అర్జెంటుగా మీరు వినాల్సినటువంటి అంశం అంటూ చీఫ్ జస్టిస్ దగ్గర మాట్లాడారు. ఒక మనిషికి ఒక్కరోజు జైల్లో అదనంగా ఉన్నా సరే వాళ్ళ హక్కు కోల్పోయినట్టు అర్ణబ్ గోస్వామి ఉదంతంలో సుప్రీంకోర్టు ఎంటర్ అయినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ అర్జెంటుగా వినాలన్నారు. అయితే ఆ కేసుని ఈ కేసుని ఒకగాటిని కట్టడానికి వీల్లేదంటూ రంజిత్ కుమార్ సిఐడి తరపు లాయర్ ఎంటర్ అయ్యి ఈ కేసు అవినీతి కేసు, ఆ కేసు డిఫరెంట్ అని చెప్పడంతో పాటుగా ఇందులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ఓన్లీ 17A పాయింట్ మీద వెళ్తున్నారు, ప్రాథమిక ఆధారాలను కింద కోర్టు కూడా కొట్టేసిందంటూ ఆయన వాదన వినిపించడంతో దీని మీద పూర్తి వాదనలు వినడానికి ఇంకొక బెంచ్ని కేటాయిస్తాను 3వ తారీఖుకి వాయిదా అన్నారు. లేదండి, దానివల్ల చంద్రబాబు గారి హక్కులు కోల్పోతారు అంటే మనం సిస్టమేటిక్గా నడవాలి అన్నటువంటి పాయింట్ చెప్పి 3వ తారీఖు వాయిదేశారు. అయితే 3వ తారీఖు రావట్లేదు, ఇది 6వ తారీఖు విచారణకు వస్తుంది. తాజాగా సుప్రీంకోర్టు లిస్టింగ్ చేసినటువంటి కేసుల జాబితా రిలీజ్ అయింది, అందులో బాబు గారికి సంబంధించినటువంటి కేసు 6వ తారీఖు రాబోతుంది. 6వ తారీఖుకి సంబంధించినటువంటి విచారణ జరగబోతుంది. 6న విచారణ అంటే అది కూడా ఇంకా బెంచ్ డిసైడ్ చేయలేదు, అది చీఫ్ జస్టిస్ బెంచ్ దగ్గరికే వస్తుందా లేకపోతే మరొక బెంచ్కి కేటాయిస్తారా అది చివరిలో తేలుతుంది. మళ్ళీ ఆ బెంచ్ కేటాయింపు అన్నది చీఫ్ జస్టిస్ తనే వింటారా లేకపోతే వేరే వాళ్ళ చేత వినిపిస్తారా అన్నట్టు. సాధారణంగా సుప్రీంకోర్టులో ప్రొసీజర్ ప్రకారం అక్కడ బెంచ్కి గనక అంటే వెళ్ళిన తర్వాతన అవతల వాళ్ళ వాదన వినకుండా జరగదు, అంటే అవతల వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, సిఐడికి నోటీస్ ఇవ్వాలి, ఆ నోటీస్కి టైం తీసుకోవాల్సి ఉంటుంది. అది మళ్ళీ 10 రోజులు 15 రోజులు వేశారంటే మరికొంతకాలం జైల్లో ఉండడం అవుతుంది. ఇప్పటికీ 20 రోజులు చంద్రబాబు గారు జైల్లో ఉండి అది ఇప్పుడు పెద్ద సమస్యగా వచ్చింది.